వెల్కమ్ టు రమా కిచెన్. ఈరోజు చేయబోయేది ఏంటిదంటే గోధుమ పిండితోటి గులాబ్ జామ్ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకోవాలి, అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి వేసి దాన్ని రెడ్డిగా అయ్యాక వేయించాలి. మంచి స్మెల్ వచ్చేరాక దాన్ని వేయించాలి. వేయించిన తర్వాత మళ్ళీ 2 స్పూన్లు వేసుకోవాలి. దాన్ని కలుపుతూనే ఉండాలండి, స్లోగా పెట్టి కలుపుతూనే ఉండాలి. మంచి స్మెల్ వచ్చినాక ఒక గిన్నెలో పోసుకోవాలి. కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత 1 స్పూను పాలపొడి వేయాలి. పాలపొడి వేసి మంచిగా కలపాలి. దాన్ని చిటికడంతా వంట సోడా వేయాలి. దాన్ని బాగా మిక్స్ చేయాలండి. అది కలిపిన తర్వాత ఇలా ముద్దకు రావాలి. ముద్దకు వచ్చేరాక కొంచెం రాకుంటే మళ్ళీ 2 స్పూన్లు 1 స్పూన్ అన్న నెయ్యి వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు పక్కకు పెట్టినాం. చల్లారిన తర్వాత పోసుకోవాలి. పాలు పోసుకుంటూ కలపాలి. వాటర్ పోసుకోవద్దండి, అది మన చపాతి పిండి కంటే ఇంక కొంచెం లూజుగా ఉండాలి. అది కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. దాన్ని పది నిమిషాలు పక్కకు పెట్టి ఇప్పుడు ఆనకం పట్టుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటరు. అది కరిగిరాక అట్లే కలుపుతూనే ఉండాలి. గులాబ్ జామ్కి ఇలా సేమ్ గులాబ్ జామ్కి ఇట్లా కొంచెం తీగపాకం రావద్దండి. తీగపాకం వస్తే లోపలికి పోదు. యాలకుల పొడి వేసుకోవాలి. అది పక్కన పెట్టేసి గులాబ్ జామ్ చేసుకోవాలి. ఇష్టం అండి, రౌండే చేసుకోవచ్చు, పొడుగా ఇట్లా దొండకాయలాగా చేసుకోవచ్చు. పిండి స్మూత్గా పిసుకోవాలి, లేకుంటే పలుగుడు వస్తుంది. పలుగుడు వస్తే కొన్ని పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని స్మూత్గా వచ్చేరాక పిసికి ఇట్లా దొండకాయలాగా పొడుగు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకోవాలండి. ఫ్యాన్ పెట్టుకొని కొంచెం వేడి, బాగా వేడి కావద్దు. గోరువెచ్చగా అయిన తర్వాత అవి వేయాలి, ఎందుకంటే లోపల రాక కాలాలి కదా. బ్రౌన్ కలర్ వచ్చాక వేపుకోవాలి. కొంచెం వేడైనాక కలుపుతూనే ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తీసి ఆనకంలో వేసుకోవాలి. 1 గంట 1.5 గంట సేపు ఉంచుకోవాలి, ఎందుకంటే ఆనకం లోపల రాకపోవాలి. 1/2 గంట సేపు ఉంచుకోవాలండి. 1/2 గంట సేపు ఉంచిన తర్వాత కడవాయి కూడా ఆయిల్లో వేస్తున్నాం. ఇవి
చూడాలి. లోపల రాక పోవు, గంట సేపు అయితే కొంచెం మెత్తగా అవుతాయి, లోపల రాకపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్ మనం ఎలా చేసుకుంటాం సేమ్ అలాగనే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఏం.